సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మనకి చర్మానికి సంరక్షించాల్సింది స్క్రీన్స్ ఇది ఏ విధంగా మనం ఉపయోగిస్తే మనకి చక్కగా ఉంటుంది అనేదానికి నేను మీకు ఈ వీడియో సిరీస్ చేస్తున్నానండి మొదటి సిరీస్లో అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి థర్టీ ఎస్పీఎఫ్ అంటే ఏంటి ఫిఫ్టీ ఎస్పీఎఫ్ అంటే ఏంటి అనే దాని గురించి అని వివరించాను అయితే ఇవాళ మనము ఈ సన్ స్క్రీన్ అనేది ఏ విధంగా వాడాలి అనే దాని గురించి అని ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సన్ స్క్రీన్స్ అనేది బయట ఉన్నప్పుడు ఒక విధంగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా అలానే మీరు ఫీల్డ్ వర్క్స్లో చేస్తున్నప్పుడు లేకపోతే రిసార్ట్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు సన్ స్క్రీన్స్ అనేటివి మీరు బయటికి వెళ్తే గనక మీరు గుర్తుపెట్టుకోండి ఉదయం పూట మీరు బయటికి ఎప్పుడైనా వెళ్తారో అప్పుడు సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా మీరు తీసుకొని మీతో పాటు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే స్క్రీన్స్ అనేటివి మూడు గంటలే పనిచేస్తాయి ఈ సన్ స్క్రీన్స్ అనేది మూడు గంటలే పనిచేస్తుంది కాబట్టి ఉదయం పది నుంచి ఒంటి గంటకు ఉంటుంది అలానే మళ్ళీ మీరు ఒంటి గంటకు పెడితే మళ్ళీ నాలుగింటి వరకు మీకు సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది అవుతుంది కానీ ఒకవేళ మీరు బయటనే ఫీల్డ్ యాక్టివిటీస్ అంటారు కదా సపోజ్ మార్కెటింగ్ అని అంటారు కొంతమందికి అలానే ఇతర ఇతర ప్రొఫెషన్స్ ఉంటాయి బయట తిరగటం వరకే ఉంటుందన్నమాట అలాంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా మీరు ఒక సన్స్క్రీన్ తీసుకొని ఉదయం పది గంటలకు ఒకసారి పన్నెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి నాలుగింటికి ఒకసారి అలా మూడు నాలుగు సార్లు మీరు సన్స్క్రీన్ పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట అంటే మీరు ఇంటి బయట ఉన్నారు నీడ పట్టున లేరు అని అంటే గనక మీరు ఎండలోనే సూర్యుడు వెలుతురులోనే తిరుగుతున్నారు మీకు ఆ పొల్యూషన్ డ్యామేజ్ డస్ట్తో పాటు మీకు ము కార్లో వెళ్తున్నా కానీ మీరు సైట్ విజిట్స్ చేయాల్సిన అవసరం ఉంది నేను అక్కడ సైట్ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తే గనక మీరు సన్ స్క్రీన్స్ అనేది జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది బయట ఎండలో ఉంటే గనక సూర్యుడు వెలుతురు ఖచ్చితంగా తగులుతుంది చాలా సేపు తగులుతుంది అని మీకు అనిపిస్తే గనక తప్పకుండా సన్ స్క్రీన్ అనేది ప్రతి రెండు గంటలకి మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సన్ స్క్రీన్ మీరు ఎంతగా వాడితే మీ చర్మం అంత చక్కగా ఉంటుందండి సన్ స్క్రీన్ వాడటంతో చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి ఎలా అనంటే మీకు ఆ పొల్యూషను ఆ డస్ట్ ఆ దుమ్ము ధూళి అనేది చర్మం పైన పడి చర్మం పైన ఉన్న ముఖం పైన చర్మం పైన ఉన్న సాఫ్ట్ స్కిన్ని రఫ్గా చేస్తుంది ఎందుకనంటే అది స్కిన్ కండిషనింగ్ ప్రాసెస్ అండి మీరు ఎక్కడైనా చర్మం పైన మీ వంటి పైన ఎక్కడైనా ఒక చర్మాన్ని మీరు రోజు ఇలా గోకుతున్నారనుకోండి మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారనుకోండి దాన్ని అక్కడ ఏమవుతుంది చర్మం లావెక్కుతుంది అది చర్మ లక్షణం సహజ లక్షణం అనమాట ఏదన్నా ఒక డ్యామేజ్ అవుతుందనంటే దానికి కంపల్సరీగా కాంపన్సేటెడ్గా ఆ చర్మాన్ని అక్కడ ఎన్రిచ్ చేసి స్ట్రాంగ్గా చేస్తుంది ఎందుకనంటే దానికి చర్మానికి ఎటువంటిగా తనకి తెలియదు అనమాట చర్మాన్ని నేను తెల్లగా కనిపించాలి నల్లకి కనిపించాలని ఏం తెలియదు నేను అక్కడ జరుగుతున్న డ్యామేజ్కి నేను కాపాడుకోవాలి సో నేను చర్మాన్ని మందం చేయాలి అనే శరీరంకి తెలుసు అలాంటప్పుడు మీ పొల్యూషన్ దుమ్ముధూలి తగులుతున్నప్పుడు చర్మాన్ని మందంగా తయారు చేస్తుంది అనమాట సో ఆ ప్రొటెక్షన్ అనేది మీరు ఇవ్వగలిగితే చర్మం రిపేర్ అయ్యి చక్కగా బెటర్గా అవుతుందనమాట సో ముఖ్యమైనది మనం చూడాల్సింది ఏంటంటే చర్మంలో మనకి జరుగుతున్న డ్యామేజ్కి స్క్రీన్ ఒక మంచి స్క్రీన్ లాగా ఉంటుంది అందుకోసమే దాని సన్ స్క్రీన్ అని అంటారు అనమాట మన సెల్ ఫోన్స్కి స్క్రీన్ గార్డ్ ఎలా వాడతామో అలా సన్ స్క్రీన్స్ మీరు వాడాల్సిన అవసరం చాలా ఉందండి మీరు సన్ స్క్రీన్ని ఎండాకాలంలో మీరు ఖచ్చితంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇంటి బయట ఉన్నప్పుడు మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఒకవేళ ఇంట్లో ఉంటే ఎలా చేయాలి అని చాలామందికి సహజంగా సందేహం కలుగుతుంది మీరు ఇంట్లో ఉన్నా కాని మీరు సూర్యుడు వెలుతురు అనేది ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో మీకు సూర్యుడు వెలుతురులో అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దాని సమయం కూడా వేరుగా ఉంటుందండి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పదకొండు నుంచి ఒంటి గంట వరకు అలానే మూడింటి నుంచి ఆరింటి వరకు ఉంటుందన్నమాట అయితే ఈ సన్ స్క్రీన్స్ అనేటివి మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కనీసం రెండుసార్లు ఉదయం ఏడు గంటలకు ఒకసారి పెట్టుకోండి ఉదయం లేవంగానే స్క్రీన్ ఫేస్ వాష్ చేసుకుంటారు కదా అలానే ఒక చిన్నగా ఒక సన్ స్క్రీన్ అలా పెట్టేసుకోండి మీరు వంటగదిలోకి వెళ్తే కనుక మీకు ఫస్ట్ తగిలేది సూర్యుడు వెలుతురు ఆ సూర్యుడు వెలుతురు నుంచి వచ్చినదే మీకు ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి ఫేస్ పైన ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏమో సూర్యుడు వెలుతురు నుంచి వస్తుందండి గ్యాస్ బర్నర్ నుంచి ఇన్ఫ్రాడెడ్ వేవ్ లెంత్ వస్తుందన్నమాట అయితే దీనికి ఏం చేయాలి మనం స్కార్ఫ్ కట్టుకొని వంట చేయాలి అని అంటే చాలా కష్టం అండి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ స్కార్ఫ్ కట్టుకొని మీరు వంట చేయాలంటే ఉక్కపోస్తుంది ఇబ్బంది పడతారు దానికంటే సింపుల్గా ఒక సన్ స్క్రీన్ పెట్టేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు మీరు ఏసీ కింద ఫ్యాన్ కింద నిలబడ్డారని అంటే అది చల్లగా అందుకుంటుంది చర్మానికి ఇంకిపోతుంది ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకోవచ్చు స్నానం చేసినాక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నాక తొమ్మిది పదింటికి మీరు ఒక్కసారి పెట్టుకుంటే చాలండి ఎందుకనంటే ఆడవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీకు సన్ ఎక్స్పోజర్ అనేది మేజర్లీ ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు సహజంగా జరుగుతూ ఉంటుందన్నమాట అది అఫ్కోర్స్ మీరు ఏడు గంటలకు లేస్తే ఎప్పుడు ఎనిమిది గంటలకు లేచినా తొమ్మిది గంటలకు లేచినా దాని ప్రకారంగా మీరు స్క్రీన్ పెట్టుకోవాలండి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సూర్యుడు వెలుతురు నుంచి చర్మాన్ని కాపాడుకోవటానికని స్క్రీన్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే అవుట్డోర్లో అంటే మీరు ఇంటి బయటికి వెళ్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారండి ఇంట్లో ఉంటే గనక మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు చెప్పాను అయితే ఎండాకాలంలో మీ మంచి నేస్తం స్క్రీన్ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ సన్ స్క్రీన్ గురించి అని తప్పకుండా చెప్తాను మీకు ఏమన్నా ఇండివిజువల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సన్ స్క్రీన్స్ గురించి సందేహం ఉన్నా ఈ వీడియోస్కి మీరు కామెంట్స్ పెట్టండి అండి దా కామెంట్స్కి నేను మీకు వీడియో రిప్లైస్ నెక్స్ట్ వీడియో సిరీస్లో తప్పకుండా చేస్తాను సో ఇదండి విషయం సన్ స్క్రీన్ గురించి అని మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి చుట్టాలకి అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్నతమ్ములకి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు వాళ్ళకి సన్స్క్రీన్ మంచిగా బెనిఫిట్ అవుతుందని తెలిసినా మీరు వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అలాగే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను నేను మీ డాక్టర్ రాజ్కిరణ్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నమస్తే